की नमस्कार वेलकम टू अवर चैनल अम्मा माटा अम्मा इबाटा मोदटिसारी वीडियो चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि लाइक चेसि शेर चेसि सपोर्ट चेयंडि पक्कन उन्न बेल सिंबल नि प्रेस चेयंडि नेनु चेसे वीडियोस मीरु वितुक्कोकुंडा मीकु नोटिफिकेशन्स वस्तायि मोदलु पेट्टुकुंदामा इप्पुडु आषाढ मासंलो एदि मनकि मुख्यंगा कनिपिंचेदि विनिपिंचेदिनु गोरिंटाकु आषाढ मासं अनगाने गोरिंटाके गुर्तोस्तुंदि మన సాంప్రదాయంలో గోరింటాకున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా అసలు గోరింటాకు ఎలా ఆవిర్భవించింది అసలు గోరింటాకు యొక్క చరిత్ర ఏంటి తెలుసుకుందాము గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి అంటే పార్వతీదేవి బాల్యంలో స్నేహితురాళ్లతో వనంలో ఆడుకునే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల మీద పడగానే ఒక మొక్క పుడుతుంది ఈ వింతను చూసి ఆమె స్నేహితురాళ్ళు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు గౌరీదేవి తన చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయిందే అనుకునే లోపుగా పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది అప్పుడు పర్వతరాజు ఇక నుండి స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మతకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటున కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటున పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు అసలు గోరింటాకు వలన ఏమేమి ఉపయోగాలున్నాయి ఇక శాస్త్రీయ పరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి ఇక మొగుడికి గోరింటాకుకు గల సంబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మన మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దాళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరంతోనే చెబుతారు అపోహలేం కాదు గోరింటాకును అందరము శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం కూడాను సంవత్సరానికో మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరకు ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట గోరింతాకు విన్నారు కదా గోరింతాకు ఎలా పుట్టింది దాని వలన శాస్త్రీయంగాను ఆరోగ్యకరంగానూ ఉన్న ఉపయోగాలు తప్పకుండా పెట్టుకుంటారు కదా ఇప్పుడు ఆషాఢ మాసమే ఉంటాను మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను